Hello friends, welcome to RR Banking Adda. Friends, IBPS PO lo ninna monna jarigina examinations lo number series anedi manam ee video lo chuddam. Friends, oka rendu shifts sambandhinchina number series anedi meeku nenu explain cheyalanukuntunnanu. So koncham easy gaane undi examination andaru cheppin prakaram ade vidhanga kakapothe english matram chala tough icha annaru. Kaaranam entante intaku mundu करेक्शन ऑफ सेंटेंस लो ఒక లైన్ ఇచ్చేసి స్పాటింగ్ ద ఎర్రర్ అంటే ఎక్కడ ఎర్రర్ ఉందో కనుక్కునే ఇచ్చేవాడు కానీ ఇప్పుడు నుంచి ఏమంటే కింద 5 సెంటెన్సెస్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ లో ఏది కరెక్టో కనుక్కోమంటున్నాడు ఏది రాంగో కనుక్కోమంటున్నాడు సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక సెంటెన్సెస్ బదులు 5 సెంటెన్సెస్ చూడాలంటే చాలా టైం టేకింగ్ సో చాలా మంది ఇంగ్లీష్ ఒకటి టఫ్ అని చెప్పారు సో మనం నంబర్ సిరీస్ లో इच्छिन मूड प्रॉब्लम्स नी इप्पुडु चूद्दाम फ्रेंड्स इक्कड़ फस्ट प्रॉब्लम चूडंडि इक्कड़ एम इच्चाडु 8 7 13 38 1 5 1 फ्रेंड्स मामूलुगा नंबर सीरीज अनेटप्पुडु एं चेस्तारंटे स्टार्टिंग विथ डिफरेंस लेकपोते एडिशन सब्स्ट्राक्शन इट्ला तीसुकुंटू वेल्तारु राइट सो ओकसारि चूद्दाम जस्ट डिफरेंस एंत उंदो इक्कड़ माइनस 1 उंदि इक्कड़ प्लस 6 ఉంది ఇక్కడ ప్లస్ 25 ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మైనస్ 1 ప్లస్ 6 25 ఏదైనా రిలేషన్ వస్తుందా సో ఎగ్జాక్ట్ గా మనకి రిలేషన్ అనేది కనబడట్లేదు ఫ్రెండ్స్ థింక్ చేయండి ఎప్పుడన్నా గానీ ఫస్ట్ నంబర్ నుంచి సెకండ్ నంబర్ లోకి తగ్గింది అంటే కంపల్సరీ విత్ మల్టిప్లై తో మైనస్ అన్న ఉండాలా లేదా ఓన్లీ మైనస్ అన్న ఉండాలా సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీన్ని నేను ఎలా రాసుకుంటా అంటే ఇంటూ 1 మైనస్ 1 8 1s are 8 మైనస్ 1 7 కారణం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకు అలా తీసుకున్నా అంటే 7 ఉంది ఇక్కడ 13 ఉంది ఫ్రెండ్స్ సో 7 2s are ఎంత 14 సో 14 మైనస్ 1 అంటే ఇంటూ 2 మైనస్ 1 అవ్వచ్చుగా సో 14 కి దగ్గరగా ఉంది కదా సో అసంప్షన్ అనేది మనకి ఈజీగా ఉన్న నంబర్లను బట్టి మనం అసమ్ చేసుకోవాలి సో అక్కడ ఏంటి చూడండి ఇంటూ 2 ఇంటూ 2 మైనస్ 1 సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఏం లింక్ వచ్చిందా ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 1 సో దాని అర్థం ఏంటి సో ఇక్కడ మల్టిప్లై చేస్తే డిజిట్ పెరుగుతూ వస్తుంది మైనస్ 1 మాత్రం కామన్ గా ఉంటుంది సో నెక్స్ట్ ఏం వస్తుంది ఆబ్వియస్లీ మీ థింకింగ్ ప్రకారం ఇంటూ 3 మైనస్ 1 రావాలా అది వచ్చిందంటే మనం అనుకున్న ఈ తీసుకున్న సీక్వెన్స్ అనేది కరెక్ట్ లాజిక్ అనేది కరెక్ట్ చూడండి ఒకసారి ఇంటూ 3 మైనస్ 1 వచ్చిందేమో సో 13 3 ఎంత 39 మైనస్ 1 ఎంత 38 సరిపోయిందా ఫ్రెండ్స్ రైట్ సో ఇంకా లాజిక్ నాకు అర్థమైపోయింది మళ్ళా ప్రతిదీ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అక్కడే టైం వేస్ట్ అవుతుంది మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఇది 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 సాల్వ్ చేస్తూ వెళ్తుంటారు మొదటి రెండిట్లోనే మీకు లాజిక్ దొరికితే ఫైనల్ గా వెళ్ళిపోండి ఎట్లా ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 1 ఇక్కడ ఇంటూ 4 మైనస్ 1 చేశారు అనుకోండి 4 ఇంటూ 38 మైనస్ 1 చేయాలా రైట్ అలా కాకుండా 4 8 ఇస్ 32 లాస్ట్ లో 2 ఉంటుంది మైనస్ 1 మైనస్ 1 ఇక్కడ 1 ఉంటుంది సరిపోయింది కదా సో అట్లా అన్నమాట ఇంటూ 4 మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 1 సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనం చేయాల్సి ఉంటుంది 5 1 లో 5 5 5 లో 25 2 క్యారీ ఫార్వర్డ్ 5 1 లో 5 7 మైనస్ 1 ఎంత 756 సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ 756 ఓకేనా అర్థమైందా మీకు రైట్ సో సెకండ్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో 8 నుంచి 151 కి డిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది రైట్ సో అంటే మల్టిపుల్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందని అర్థం అంటే మేజర్ మల్టిపుల్ ఫ్రెండ్స్ ఇలాంటి లాజిక్స్ గుర్తుపెట్టుకోండి ఎలాగంటే స్టార్టింగ్ నెంబర్ చిన్నది గాను లాస్ట్ నెంబర్ మరీ పెద్దది గాను ఉంటే కంపల్సరీ దాంట్లో మల్టిప్లికేషన్ అనేది ఉంటుంది సో స్టార్టింగ్ నెంబర్ చిన్నది గాను లాస్ట్ నెంబర్ కొంచెం చిన్నది గాను ఉంటే అడిషన్ గాని సబ్స్ట్రాక్షన్ గాని ఉండొచ్చు రెండు కలిసి ఉంటాయి కాదంట జస్ట్ మీకు ఏంటంటే సింపుల్ ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 ఉంది, లాస్ట్ లో 23 ఉంది, రైట్. ఎప్పుడన్నా గానీ ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఆల్మోస్ట్ సగం లాగా కనబడితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 0.5 తో మల్టిప్లై అయినట్టు. ఈ లాజిక్ ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా గానీ ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ కి సగం, నియర్లీ సగం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 లో సగం ఎంత? 4.5. ఇక్కడ ఎంత ఉంది ఆన్సర్? నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది? 5 ఉంది. సో చూడంగానే చెప్పడానికి ఏంటి, ఇంటూ 0.5 ప్లస్ 0.5, అవునా? సో ఇక్కడ దీని వరకు ఓకే. నెక్స్ట్ 5 నుంచి 6 వెళ్ళింది. సో మనకి ఏంటి కావాలి ఇక్కడ? మల్టిపుల్ కావాలి, ఎడిషన్ కావాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓన్లీ ఎడిషన్ కాదు. సో ఇక్కడ ఏంటి, ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1, 5 1 5 ప్లస్ 1 6. నెక్స్ట్, సో ఇక్కడ 0.5 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ ఒకవేళ ఇది 1 కాకుండా 2 అయింది అనుకోండి, అప్పుడు ఎంత? 6 12 ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. సో అది రాలా. అప్పుడు ఎంత? ఇంటూ 1.5 ప్లస్ 1.5 ఆరు, 1.5. అది కూడా ఎట్లా తీసుకోవాలా? 6 1 6, 0.5 అంటే సగం. 6లో సగం ఎంత? 3, అంటే ఇక్కడ వరకు 9. 9 ప్లస్ 1.5 10.5, సరిపోయింది కదా. సో 0.5 ప్లస్ 0.5 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1.5 ప్లస్ 1.5 ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 2. సో ఇంకా చేయకండి, ఇంటూ 2 0.5 ప్లస్ 2.5 డైరెక్ట్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇది చూడండి, ఇది కూడా ఎలా తీసుకోవాలా? ఇంటూ 2, సో 2.5. మళ్ళీ 23 వేసుకొని, 23 ఇంటూ 2.5 వేసుకొని మల్టిప్లై చేసుకుంటా వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. 23 ఇంటూ 2 ఎంత? 46, రైట్? సో 0.5 అంటే 23లో సగం. 23లో సగం ఎంత? 11.5. సో ఎంత? 57.5 ప్లస్ 2.5 ఎంత? 60. సో మనకు కావాల్సిన ఆన్సర్ 60. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో మనం ఇలాంటి హాఫ్ కానీ ఇట్లా 1 వచ్చినప్పుడు కానీ ఎక్కువగా అడిషన్సే కాకుండా మల్టిప్లికేషన్స్ కూడా తీసుకుంటా ఉంటే మనకి ప్రాబ్లం అనేది తొందరగా అయిపోతుంది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్, 18 20 26 38 88 మధ్యలో డాష్ ఇచ్చి ఆ నెంబర్ కనుక్కోమన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మేజర్గా డిఫరెన్స్ అయితే కనబడలా. సో మనం ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుందామా? 18కి 20కి ఎంత డిఫరెన్స్? 2 ప్లస్ 2. సో ఎట్లా మీకు ప్లస్ అని తెలుసు కాబట్టి ప్లస్ గురించి వేసుకోకండి, మైనస్ ఉన్నప్పుడు మాత్రమే మైనస్ వేసుకోండి. సో 6, నెక్స్ట్ 12. ఫ్రెండ్స్ ఇక్కడ ఉంచే లాజిక్ అని కనబడిందా? చూడండి ఒకసారి ఏమన్నా. సో ఇలా కనపడినప్పుడు ఒకవేళ మీకు లాజిక్ దొరకకపోతే దీన్ని డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత? 4 6, నెక్స్ట్ ఏమొస్తుంది? 4 వచ్చింది, 6 వచ్చింది, నెక్స్ట్ 8 వస్తుంది. సో 12 ప్లస్ 8 ఎంత? 20. సో 20 ప్లస్ 38 58. డౌట్ ఇంకా మీకు, ఇది కరెక్టా కాదా? రైట్, చెక్ చేద్దాం. మనకి ఇక్కడ 88 వచ్చిందంటే కరెక్ట్ అయినట్టేగా. సో ఇప్పుడు 88కి డిఫరెన్స్ ఎంత? 30. సో 20కి 30కి డిఫరెన్స్ ఎంత? 10. సో సీక్వెన్స్ సరిపోయిందా? 4 6 8 10, నెక్స్ట్ 12. ఓకేనా ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్. ఇదే కాకుండా దీంట్లో ఇంకోటి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెంబర్ సిరీస్లో ఏది చేసినా ఒకే ఆన్సర్ రావాలి. అది నేను ఒక పద్ధతి చెప్పచ్చు, మీకు ఒక ఆలోచన రావచ్చు, కానీ ఫైనల్గా ఆన్సర్ మాత్రం ఇదే రావాలి. సో ఒకరిది కరెక్ట్ ఒకరిది రాంగ్ అని చెప్పడానికి లేదు, అన్నీ కరెక్టే అప్ టు ఫైనల్ ఆన్సర్ వచ్చేంతవరకు. సో దీంట్లో ఇంకొకటి ఉంది, ఇంకొక థాట్ ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. 1 ఇంటూ 2, సారీ ఇక్కడ 2ని 1 ఇంటూ 2గా తీసుకున్నాం, రైట్? నెక్స్ట్
6 ని 2 ఇంటూ 3 గా తీసుకున్నా అంటే 1 2 2 3 నెక్స్ట్ 3 ఇంటూ 4 నెక్స్ట్ 4 ఇంటూ 5 నెక్స్ట్ 5 ఇంటూ 6 అర్థమవుతుందా ఫ్రెండ్స్ డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్నావచ్చు లేదంటే మల్టిప్లికేషన్స్ 1 2 ఆర్ 2 2 3 ఆర్ 6 3 4 ఆర్ 12 4 5 ఆర్ 20 అండ్ 5 6 ఆర్ 30 సో అలా తీసుకున్నా గానీ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 58 వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నంబర్ సిరీస్ అనేది ఒకే విధంగా అంటే డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ చేసుకోవచ్చు దీనిలో మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు అది కొన్ని వాటికి ఉంటాయి ఇట్లా సో ఇప్పుడు దీంట్లోనే మీరు రెండు వేరియేషన్స్ చూసారు డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఒకటి మల్టిప్లికేషన్ ఒకటి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 590 ఉంది సో థింక్ దట్ దేర్ షుడ్ బి ఎ మల్టిపుల్ సో మల్టిపుల్ ఉందేమో అని ఒకసారి చెక్ చేస్తాను ఫస్ట్ చెక్ చేస్తా అది కుదరట్లేదు అంటే నేను అడిషన్స్ గురించి వెళ్తా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 కి 20 కి మల్టిపుల్ ఏదై ఉండొచ్చు సో ఇంటూ 20 ఏ కదా అలా అనుకుందాం 20 కి 58 కి ఏదైనా మల్టిపుల్ ఉందా ఎట్లా ఇంటూ 2 ఇంటూ 3 మైనస్ 2 అది రావచ్చు మేబీ ఇంటూ 3 మైనస్ 2 రావచ్చు మేబీ నెక్స్ట్ సో 4 32 4 20 రాదు 324 315 154 అంటే ఇంటూ 3 మైనస్ 20 సో లాజిక్ అనేది వస్తుందా ఫ్రెండ్స్ రావట్లేదు సో వెంటనే నేను ఏం చేస్తానంటే అసలు డిఫరెన్స్ ఎంత ఉందో తీసేసుకుంటా ఒకవేళ డిఫరెన్స్ దొరుకుతుందేమో లాజిక్ చూస్తా ఏంటి చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 19 ఇక్కడ ఎంత 38 ఫ్రెండ్స్ నాకు ఇక్కడ చూడగానే లాజిక్ కనబడిపోయింది 19 డబుల్ చేస్తే ఎంత 38 మేబీ నెక్స్ట్ నెంబర్ చూద్దాం సో 134 మైనస్ 58 అది ఎలా చూడాలనుకున్నాను ఇక్కడ 42 ఉంది ప్లస్ 70 34 ఉంది అంటే 76 సో లాజిక్ దొరికిపోయింది ఏంటి ఇక్కడ 19 ఇంటూ 2 38 38 ఇంటూ 2 76 సో 76 ఇంటూ 2 ఎంత వస్తుంది 12 రెండు ఏళ్ళ 14 సారీ 152 సో 152 యాడ్ చేసుకుంటే ఆన్సర్ అదే నాకు 134 ఎంత 286 సో 286 ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు ఒక డౌట్ ఉంటుంది అది కరెక్టా కాదా చెక్ చేయండి సో 152 ఇంటూ 2 ఎంత ఫ్రెండ్స్ 2 4 2 5 10 1 రెండు అవుట్ల 2 3 సో 286 ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 09590 రైట్ వచ్చేసిందా ఓకేనా ఫ్రెండ్స్ సో డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఈజీగా లాజిక్ అర్థమైపోయింది సో మల్టిప్లికేషన్ రాలేదు ఏం చేస్తాం వెంటనే డిఫరెన్స్ తీసుకున్నాం సో ఈ విధంగా ఏంటంటే మీరు వెంటనే ఫాస్ట్గా మార్చేసుకోవాలా అడిషన్ సో ఎంత కాటికి అడిషన్లోనే రావాలా సబ్స్ట్రాక్షన్లోనే రావాలా లేకపోతే మల్టిప్లికేషన్ రావాలా రూల్ ఏం లేదు మీరు ఎంత ఫాస్ట్గా థింక్ చేస్తారో అంత ఫాస్ట్గా దీనిలో చేసేయచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సో ఇది ఒక షిఫ్ట్ వరకు లాస్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి ఇక్కడ 2 ఉంది ఇక్కడ ఏమో 2048 ఉంది చాలా ఎక్కువగా ఉంది రైట్ సో మీరేం థింక్ చేస్తారు మల్టిపుల్ ఉంది అంటారు నేను ఒప్పుకుంటా కానీ ఇక్కడి నుంచి మీరు సెకండ్ నెంబర్ చూద్దాము అంటే సో సెకండ్ నెంబరే వాడికి అనుకోమంటున్నాడు సో అందుకు మనం ఏం చేయాలంటే బ్యాక్ నుంచి రావడం కొంచెం సులభమైన మార్గం ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ చూసి భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఎలా ఉంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదు కదా సో ఈ నెంబర్ సిరీస్లో ప్లస్ 0 అనేది ఇవ్వడు ఫ్రెండ్స్ దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం సో ఇటు నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 1 తీసుకోవచ్చు కదా అవునా రైట్ సో అదేవిధంగా డివైడ్ బై 1 తర్వాత 1 తర్వాత నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఏంటి 2 అది ట్రై చేస్తా సక్సెస్ అయిందో లేదో డివైడెడ్ బై 2 సో 2048/2 ఎంత ఫ్రెండ్స్ 2 1 0 2 4 సో ఆన్సర్ అదే వచ్చిందా నా కడ రైట్ నా థింకింగ్ కరెక్ట్ అయింది కదా సో 1 2 నెక్స్ట్ 3 కాదో చెక్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ 1024/3
సో ఇక్కడ ఏంటి మూడు మూడు స్టార్టింగ్ ఏ మూడు వచ్చింది ఇక మొత్తం చెక్ చేయకండి కానీ ఇక్కడ రావాల్సిన ఎంత టూ అంటే త్రీ కాదు వన్ డబుల్ అయితే టూ మరి టూ డబుల్ అయితే ఫోర్ ఉందేమో చెక్ చేస్తా వన్ జీరో టూ ఫోర్ బై ఫోర్ నాలుగు రెండు ఎనిమిది తీస్తే రెండు సో ఐదు ఇరవై తీస్తే ఇరవై నాలుగు ఆరు సో చిన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ అంటే ఎంత డివైడెడ్ బై విత్ ఫోర్ అంటే ఇప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ వన్ డబుల్ అయితే టూ అయింది టూ డబుల్ అయితే ఫోర్ అయింది అండ్ నెక్స్ట్ డివైడ్ బై దేంతో అవుతుంది రైట్ ఎయిట్ ఫోర్ డబుల్ అయితే ఎంత ఎయిట్ సో చూడండి ఎయిట్తో డివైడ్ బై చేయండి టూ ఫిఫ్టీ సిక్స్ బై ఎయిట్ సో మూడు ఎనిమిది ఇరవై నాలుగు తీస్తే ఒకటి పదహారు సో ముప్పై రెండు ఆన్సర్ ముప్పై రెండు సో మీకు కరెక్టా కాదని ఫైనలైజ్ కోసం చూద్దాం సో ఇప్పుడు ఎయిట్ డబుల్ అయితే ఎంత అవ్వాలి ఫ్రెండ్స్ సిక్స్టీన్తో డివైడ్ బై అవ్వాలి సో థర్టీ టూని సిక్స్టీన్తో డివైడ్ బై చేస్తే ఎంత టూవే ఆన్సర్ సో మనకి వాడు ఇచ్చిన లాజిక్ సరిపోయిందా సో మనకు ఆన్సర్ ఏంటి థర్టీ టూ ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఐబిపిఎస్ పిఓలో నిన్న ఇచ్చిన ఎగ్జామినేషన్లో ఒక షిఫ్ట్లో ఉన్న నెంబర్ సిరీస్ చూసాం నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకొక ఫైవ్ నెంబర్ సిరీస్ అనేది వేరియేషన్ ఉన్నాయి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్ బ్యాంక్ గడ్డ సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి అందరికీ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్